ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సా జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ కోలేపల్లి దగ్గర ఉన్నాం మనం. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ కోలేపల్లి దగ్గర బ్రిడ్జ్ అనేటువంటిది. ఈ కోలేపల్లి దగ్గర బ్రిడ్జ్ మనం ఒకసారి గమనిస్తే ఆర్డిటీ చైల్డ్ వికలాంగ హాస్పిటల్ ఒకటి ఉంది. మరి అక్కడ ప్రారంభమై మరి ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది రైల్వే ట్రాక్ మీద నుండి మరి ఇక్కడ కోలేపల్లి దగ్గర ఈ యొక్క డౌన్ అవుతుంది. మరి ఈ యొక్క పనులు అనేటువంటివి చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి మన అందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరోగ్యం ఏదైతే హైవే వాళ్ళు సంబంధిత అధికారులు మరి అలాగే గుత్తేదారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కోర్టుకు పోవడము మరి అది కోర్టు నుండి ఆర్డర్ రావడము అది కొద్ది ప్రాసెస్ అయితే లేట్ అయింది. కానీ ఒకవైపు అయితే దాదాపు 70% పనులు అయితే 70-80% పనులు అయితే అయిపోయాయి బ్రిడ్జ్. మరి ఇక్కడ ఈ గ్యాప్ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గ్యాప్ అనేటువంటిది మరి ఇక్కడ పనులు అనేటువంటి ప్రారంభం అయ్యాయి. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ కదిరి ప్రాంతంలో బ్రిడ్జులన్నీ కూడా అయిపోయినట్టే. మరి ముఖ్యంగా బైపాస్ రోడ్డుకి జరుగుతున్నటువంటి ఏదైతే శాంతినికేతన్ స్కూల్ దగ్గర ఉందో ఆ వర్క్ అయితే అది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు మనం చూస్తే మరి ముఖ్యంగా ఈ కౌలేపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ అనేటువంటిది మరి ఇక్కడంతా కూడా కొద్దిగా డస్ట్ కావచ్చు ఒగేరా కావచ్చు ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటిది. మరి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది నిర్మాణ దశలో ఉంది కాబట్టి వాహనదారులు కూడా కొద్దిగా దైవంచి అనగా భావించకుండా వాహనదారులు కూడా చాలా ఏదైతే ఆర్ఎంబీ వాళ్ళు రోడ్డు అధికారులు ఎవరైతే సూచించారో సంబంధిత అధికారులు ఆ రోడ్డు మార్గంలో చాలా సురక్షితమైన ప్రయాణము గమ్యస్థానానికి చేరే విధంగా చాలా నిదానంగా కూడా పోల్చినటువంటి అవసరం ఉంది. ఎలాంటే ఈ ఒకవైపు బ్రిడ్జ్ పనులు అనేటువంటివి జరుగుతున్నాయి, ఒకవైపు అయితే ఈ ప్రాంతంలో రోడ్డు అంతా కూడా డెమాలిష్ చేశారు. మరి ఇక్కడ రోడ్డు కూడా అంతా కూడా అతలాకుతలం ఉంది, రోడ్డు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి వర్క్ జరుగుతుంది మరి ముఖ్యంగా మరి చిన్న చిన్న సంఘటనలు ఆ రోడ్డు మీద ఐడియా ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా వచ్చి చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి టూ వీలర్స్ అలాగే అని చెప్తున్నారు ప్రాంతవాసులు అంతా కూడా. కనుక చాలా జాగ్రత్తగా మన ప్రాణానికి అంటే మించినటువంటిది మరొకటి లేదు. ప్రాణం అనేటువంటి చాలా ఖరీదైనటువంటి మరి మన బాడీలో ఉన్నటువంటి అవయవం కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు కావాల్సినటువంటి పరిస్థితులు. కాళ్ళు చేయించుకొని ఇంటికే పరిమితం కాకుండా పెద్దలకి అలాగే ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా మనం సురక్షితమైనటువంటి ఒక 5 నిమిషాల చోట 10 అర్ధగంట కానీ చాలా సురక్షితంగా మీ గమ్యస్థానాలు చేరాలని. మరి ఇక్కడ వర్క్లో రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ ప్రాంత ప్రజలు కూడా మనకి ఈ న్యూస్కి చెప్పిన దానికి మనకి ప్రజలకంతా కూడా మన ఈ న్యూస్ ప్రేక్షకులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కౌలేపల్లి దగ్గర ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పనులు అయితే అయిపోతే ఈ ప్రాంతంలో అయితే చాలా ట్రాఫిక్ అనేటువంటిది కూడా ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా చాలా సురక్షితంగా ఉంటుంది. మరి ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అనేటువంటివి మనం ఒకసారి చూడొచ్చు.